హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మనం ఈరోజు ఎక్కడున్నామంటే జూ పార్కులో ఉన్నామండి, హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్. ఫ్రెండ్స్, నెహ్రూ జూలాజికల్ పార్కుకు సంబంధించి ఇది మూడవ భాగము. మీరిప్పుడు చూస్తున్నారు లెపర్డ్. లెపర్డ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, తెలుగులో చిరుతపులి అని అంటారు. చూస్తున్నారు కదా, అది మార్నింగ్ వాక్ చేస్తున్నట్టు అటు ఇటు ఎలా నడుస్తోందో. ఇంకొకటి ఆ పైన మచ్చ మీద ఇంకొకటి ఉందండి, దాని మీద అలాగ అది రిలాక్స్ అవుతోంది. ఇదేమో కింద మార్నింగ్ వాక్ చేస్తున్నట్టుగా ఉంది. చూస్తున్నారు కదా, ఇది కూడా పైకి ఎక్కేసింది. రెండు ఉన్నాయి పైన, అది గమనిస్తున్నారు కదా. వాటి తాలూకు ప్రేమ ఆప్యాయతలు చూడండి. ఒకటి ఏమవుతాయో తెలియదు కానీ ఎంతో ఆప్యాయంగా ఉన్నాయి, గమనిస్తున్నారు కదా. అయితే నేను అనుకోకుండా ఒక పని చేశాను. ఈ పులులకు చాలా దగ్గరగా సాహసం కాదులేండి, మీరు ఒకసారి గమనించండి, ఆశ్చర్యపోతారు. నిజంగా భలే ఇదిగా అనిపించింది నాకు కూడా, నేను కూడా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. అదిగో మీరు గమనిస్తున్నారు కదా, అదిగో అది చూడండి, దాన్ని నాకుతూ తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తుందో. గమనిస్తున్నారు కదా, ఒక చిరుతపులి ఇంకొక చిరుతపులిని, అదిగో ఇప్పుడు అది జంప్ చేస్తుంది చూడి. ఇప్పుడు చూడండి నేను ఏం చేశాను అనేది చాలా థ్రిల్గా ఉంటుంది. కాసేపు అలా వెయిట్ చెయ్యండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అందులో పులి ఉంది. పులిని చూస్తూ పులిహోర తింటున్నాం, చూస్తున్నారా, భలే ఉంది కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ప్రాసతో గుర్తుకొచ్చింది, అందులో పులి ఉంది. పులిని చూస్తూ పులిహోర తింటున్నాం, ఎంత గొప్ప ఎక్స్పీరియన్సో కదా. నిజంగా చాలా ఆనందం వేసిందండి. అదిగో చూడండి, ఇది పులి కేవ్ అన్నమాట. అదిగో ఇది పులి, అందులో ఉంది పులి, పులిహోర ఇది. చూస్తున్నారు కదా భలే ఉంది, అదిగో మొత్తం, అదిగో చూడండి చాలా ఇదిగా ఉంది కదండి, చాలా విశాలంగా ఉంది. ఈరోజు కూడా చాలామంది వచ్చారు, అదిగో గమనిస్తున్నారా. అదిగో చాలా పెద్ద గ్రౌండ్ అండి. అదిగో ఇక్కడ నీళ్లు కూడా ఉన్నాయి. అదిగో చాలా ఇది కదా, ఇందులో పులి ఉందండి. అది అయిపోయింది కదండి, చూశారు కదా, అది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, పులిని చూస్తూ పులిహోర తినడం. ఇప్పుడు మీరు సింహాలను చూస్తున్నారు, అదిగో ఇక్కడ జూలుతో ఎలా ఉందో చూడండి. ఆ చెట్ల కింద దూరంగా ఒక సింహం, ఇక్కడ ఒక సింహం ఉందండి. ఇందాక మీరు చిరుత పులులను చూశారు కదా, ఆ ఆవాసానికి ఎదురుగానే ఈ సింహాల ఆవాసం ఉంటుందండి. అదిగో ఇక్కడ ఒకటి ఉంది, దీనికి జూలు లేదు, ఇది మామూలుగా ఉంది. అక్కడేమో చాలా జూలుతో ఇలా ఉందండి. కాస్త యాక్టివ్గా అటు ఇటు నడిస్తే చూసేవాళ్ళము, మరి సందర్శకులు వచ్చినప్పుడు కొంచెం అవి అలా నడిస్తే చూడ్డానికి చాలా ఇదిగా ఉంటుంది, ఆనందంతో కేరింతలు కూడా కొడతారు. అదిగో చూస్తున్నారు కదా, ఇదండి అదిగో సింహం లైన్. అదిగో ఏషియాటిక్ లైన్ అని అంటారు సింహం తెలుగులో, మీ అందరికీ తెలిసిందే. చాలా విశాలమైనటువంటి ఆవాసాలు ఉంటాయండి ఇవి, బయటకు వచ్చి కూడా చాలాసేపు అటు ఇటు తిరగొచ్చు. అదిగో చూడండి ఎంత విశాలంగా ఉందో, చుట్టూరా చెట్లు, అదిగో చూడండి ఎలా ఉందో సింహం. అయ్యో బాబోయ్, అదొక్కసారి గాండ్రించిందంటే పరిగెత్తాల్సిందే. కానీ ఏమీ కాదండి, సురక్షితంగా వాళ్ళు ఆ ఆవాసాలను కూడా చాలా భద్రతగా ఏర్పాటు చేశారు. పైగా ఈ యొక్క జూ పార్కు సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి. అయినప్పటికీ ఒకటి అర అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, బట్ ఏదేమైనా భద్రతా సిబ్బంది చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారండి జూ పార్కులో. చూస్తున్నారు కదా, పచ్చగా తివాచి పరిచినట్లున్నాయి చెట్లు మొక్కలు, పచ్చదనమే, ఎటు చూసినా పచ్చదనమే. చూస్తున్నారు కదా చెట్లు చూడండి ఎలా ఉన్నాయి, చాలా విశాలంగా ఉంటుందండి.
నెహ్రూ జూలాజికల్ పార్కు హైదరాబాదులో ఉంటుంది. నేను ముందు చెప్పినట్టు సోమవారము సెలవు దినం ఉంటుందండి ఈ జూ పార్కుకు. మిగతా రోజులన్నీ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది జూ పార్క్ టైమింగు. పెద్దలకు 60 రూపాయలు టికెట్టు, పిల్లలకు 40 రూపాయల టికెట్టు. ఎంట్రన్స్ ఫీ మాత్రమేనండి, మళ్ళీ మిగతావి మనం ట్రైన్లో తిరగాలంటే దానికి సపరేటు, అలాగే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి కదా దానికి కూడా ఈచ్ పర్సన్ 85. ట్రైన్లో ఒక రౌండ్ అలా తిరిగి రావాలంటే 40 రూపాయలు పే చేయాలండి పెద్దవాళ్ళు, పిల్లలకు 20 ఉంటుంది. ఐ మీన్ ట్రైన్లో మాత్రమే. అదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదిగో ఏమంటారు ఈ జంతువుని, ఖడ్గ మృగమేనా? రెండు ఉన్నాయి, తల్లి పిల్లనో ఏమో తెలియదు మరి, అది ఒకటి ఇలా చూస్తుంది, ఒకటి అదిగో చూడండి కింద ఏదో పాలు తాగుతున్నట్టుగా ఇంకొకటి ఉంది. అదిగో రెండు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇప్పుడు ఇంకా క్లియర్గా చూడొచ్చు. నేను ఆ కంచె మీద నుంచి చాలామంది దాన్ని ఇలా వంచి వీడియో తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను అలాగే. వీటి ఆవాసం చూడండి, ఇది కూడా చాలా విశాలంగా ఉంటుందండి, ఇబ్బందిగా ఇరుకుగా వాటికి ఏమి ఉండవు. అదిగో వరల్డ్ ఆఫ్ రహినో చాలా ఉంటాయి. అదిగో చాలా, ఇది ఇది సింహానిదండి, ఇందాక మీరు సింహం చూశారు కదా, ఆ మధ్య ఒక అతను ఆ సింహం ఆవాసం మీద కదుగా ఆ పైనకి అలా వెక్కి అందులో దూకడానికి ప్రయత్నించాడు, సింహం కూడా కాచుకొని ఉంది. అదిగో భద్రత సింహది ఎలాగో పట్టుకొచ్చారు. అదిగో మళ్ళీ ఇది ఈ ఐరన్ది మళ్ళీ కొత్తగా యాడ్ చేశారండి, అంతకుముందు లేదు ఈ పెద్దది. అదిగో వెల్డింగ్ కూడా చేశారు మీరు గమనించవచ్చు, అలా రెడ్గా కనిపిస్తున్నాయి కదా స్టోన్స్ లాగా, వాటి మీద అలా ఎక్కి అట్టు దాకా వెళ్ళాడటండి. అదిగో ఆ చివరిలో అక్కడ సింహాల బోన్ ఉంది, అక్కడ సింహమేమో కింద నువ్వు ఎప్పుడెప్పుడు దిగుతావా, ఎప్పుడెప్పుడు నిన్ను నలిమి తినేద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తుంటే తను కూడా పైనుంచి అలా చూస్తున్నాడు. కనీసం ఇంత స్లిప్ అయిందనుకో అంతే, అలాంటి పరిస్థితుల్లో సిబ్బంది చూసి మళ్ళీ తనని తీసుకొని వచ్చారు. అదిగో సింహం చూడండి అక్కడ కూర్చొని ఉంది. అదిగో ఈ పైన నేనండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆ పైనుంచి దూకడానికి తొంగి చూస్తున్నాడు, అందుకని మళ్ళీ గేట్ పెట్టారు ఎవరు ఈ రాళ్ళ మీద నుంచి అలా వెళ్లకుండా అన్నమాట. అంతమంది చూస్తున్నారు, అంతమంది సిబ్బంది ఉంటారు, అంతమంది సందర్శకులు ఉంటారు, మరి తనెవరో అలా అందరి కళ్ళు గప్పి అలా పైకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదయ్య బాబోయ్. అదిగో పడుకొని చూడండి సింహం, ఇక్కడ దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని ఏమంటారో చెప్పుకోండి చూద్దాం. నీటి గుర్రం అంటారండి, నీటి గుర్రం అంటారు, అదో హిప్పోపోటమస్ ఇంగ్లీష్లో, అదో హిప్పోపోటమస్ అని అంటారు. చూస్తున్నారు కదా, నీటి గుర్రం అని తెలుగులో అంటారు. అదిగో నీళ్ళల్లో ఉంటుంది, అదిగో గమనిస్తున్నారు కదా, అది కొంచెం పైకి అలా వస్తే ఒడ్డుకి మనం దాన్ని ఫుల్గా చూసేవాళ్ళము. అది నీళ్ళల్లో, అదిగో చూడండి అలాగా ఉంది నీళ్ళలో. అదిగో ఇక్కడ కూడా ఒకటి ఉందండి, అదో ఈ వాటర్లో, అదిగో చూస్తున్నారు కదా, ఇది కూడా నీటిలోనే ఉంది పూర్తిగా, బట్ కొంత దాని మీద ఇది బెటర్గా కనిపిస్తుంది. నేను అక్కడికి మీకు చూపించడం కోసం బాగా జూమ్ చేశాను. అదిగో గమనిస్తున్నారు కదా, హిప్పోటోటమస్, దీన్నే నీటి గుర్రం అని అంటారు తెలుగులో. ఈ విశాలమైనటువంటి నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్లో అన్నిటికీ చాలా ప్రత్యేకమైనటువంటి ఆవాసాలు ఏర్పరిచారండి, నిజంగా చాలా ఇదిగా ఉంటుంది. అదిగో ఇందాక చూసినటువంటి ఖడ్గ మృగం మళ్ళీ చూడండి, ఇక్కడ గడ్డి తింటుంది అది, ఇంకొకటి కూడా ఉండింది కదా, అదిగో అది ఇక్కడుంది చూడండి చిన్న,
తల్లి పిల్లలాగా ఉన్నాయి, ఇందాక మనం గమనించాం కదా, అవే ఇవి. అదిగో ఇవి శాకాహారమే అనుకుంటా, అందుకే గడ్డి తింటూ ఉన్నాయి, అది కూడా అంతే. ఈ రెండు అన్ని జంతువులకి, అన్ని పక్షులకి అవి నివాసం ఉండడానికి ఆవాసాలు అంటున్నారు కదా. ఆవాసం అంటే నివాసం అన్నమాట, ఉండడానికి చోటు వాటికి. ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా విశాలంగా ఉంది, చెట్లు ఉన్నాయి, ఎంతోమంది ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. సేదతీరడం, తిరిగి తిరిగి వస్తారు కదా, సేదతీరే వాళ్ళు సేదతీరుతుంటారు, తినేవాళ్ళు తింటుంటారు. అదే ఇక్కడ చిన్న కుర్రాడు చూడండి, చాలా స్వేచ్ఛగా ఉంటారండి, స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ఏ భయము అవసరం లేదు, ఏ జంతువులు బయటికి రావు, సురక్షితంగానే ఉంటుంది. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎందుకంటే చిన్నపిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది కదా. వేల సంఖ్యలో జనం వస్తారు, అది కూడా చాలా విశాలమైనటువంటి జూ పార్క్ కాబట్టి. లంచ్ టైంలో కావచ్చు, మిగతా టైంలో కావచ్చు, ఎవరైనా ఏమైనా తినడానికి స్నాక్స్ కానీ ఏవైనా కానీ ఇక్కడికే వస్తారు. గమనిస్తున్నారు కదా, అందరూ వెళ్తున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ కోన్ ఇలా స్టాచ్యూలాగా నిలబెట్టారు చూడండి. ఇక్కడ రండి, మీకు అన్నీ దొరుకుతాయి అన్నట్టుగా, వెల్కమ్ అని చెబుతున్నట్టుగా ఉంది ఐస్ క్రీమ్ కోన్. ఇక్కడ అన్నీ ఉంటాయండి, రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ దొరుకుతాయి, కర్రీ పఫ్స్ దొరుకుతాయి, కూల్ డ్రింక్స్ దొరుకుతాయి, ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, అలాగే కర్రీ పఫ్స్ కూడా దొరుకుతాయండి. మీరు సమోసాలు, కర్రీ పఫ్స్, వెజ్ ఎగ్ కర్రీ పఫ్స్ ఉన్నాయి, అదో సోడా షికంజి అంట, ఐస్ కోలా అని ఉన్నాయి, రకరకాల ఉన్నాయండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే ఏమండో ఇక్కడ మనకు ఇవి కూడా దొరుకుతాయండో, ఏమంటారు, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది. నేను అనుకున్నాను దొరకవేమో అనుకున్నాను. వెజ్ బిర్యానీ వచ్చేసి 90 రూపాయలు, చికెన్ బిర్యానీ వచ్చేసి 140 రూపీస్ అండి. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ దొరుకుతున్నాయి, స్నాక్స్ దొరుకుతున్నాయి, ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి, కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి, జ్యూస్ దొరుకుతున్నాయి. వీటికి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. కాస్త జేబు బరువుగానే వెళ్ళాలి మరి మనం బయటికి వెళ్ళినప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, పీచు మిఠాయి, చిన్నప్పుడు మనం అందరం తినుంటాము, ఇప్పటి పిల్లలకు అంత తెలియకపోవచ్చు కానీ, షుగర్ వేసి కలర్ వేసి అందులో ఆ మధ్య హోల్లో అది అలా తిప్పుతుంటారు. అదిగో ఇది తయారైంది, అదిగో ఇప్పుడు చూడండి, అదిగో పీచు మిఠాయి తయారవుతుంది. అలా తయారవుతుంది అన్నమాట పీచు మిఠాయి, చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు చాలా సరదాగా మూతికంతా అంటించుకొని, అంత షుగర్ది కదా అంత బంక బంక అయ్యేది, అయినా కూడా అదో తృప్తి ఆ రోజుల్లో. అప్పుడంటే తయారు చేసుకొచ్చి స్టిక్స్ ఇచ్చేవాళ్ళు, ఎలా తయారు చేస్తారు ఇది అని అనుకునేవాళ్ళం. దూదిలాగా కాటన్ ఉంటుంది కదా, పత్తి మొక్క అట్లా, బట్ తయారు చేసేది అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అదిగో చూస్తున్నారు కదండి, ఆస్ట్రిచ్, తెలుగులో ఏమంటారు, నిప్పు కోడి అంటారు. అదిగో చూడండి, ఆకులు అలములు తింటున్నట్టుగా ఏదో ఏరుకొని తింటుంది. మన కోళ్ళు కూడా అలాగే తింటాయి కదా ముక్కుతో, కానీ బాగా బరువుగా ఉంటాయి చూడండి. వాటి కాళ్ళు చూడండి, పొడువాటి కాళ్ళు, పొడువాటి మెడ రెండున్నాయి ఇక్కడ ఆస్ట్రిచ్లు. ఆ వెనక చాలా ఉన్నాయండి ఇంకా. ఇక్కడ మనకు సందర్శకులకు చాలా దగ్గరగా అంటే కళ్ళ ముందు కనిపించేలాగా రెండున్నాయి, ఇదొకటి ఇంకొకటి. అదిగో ఎలా నడుస్తుంది చూడండి, అదిగో ఇంకొకటి ఇక్కడ సైడ్ ఉంది, అదిగో ఇదొకటి, అదిగో ఎలా నడుస్తుంది చూడండి. అంత పొడువాటి కాళ్ళు, అంత బరువుని మోస్తూ నిజంగా భలే ఉంటాయి. అదో ఇక్కడ చూస్తున్నారు కదండి పక్షులు, తెల్లగా ఉన్నటువంటి రకరకాల పక్షులు, పక్షుల ఆవాసం ఇది. బోలెడన్ని పక్షులు ఉన్నాయండి, మనం ఇక్కడ అన్ని తెల్లగా ఉన్నటువంటి పక్షులను చూస్తున్నాము.
కదా, అదిగో ఎగురుతున్నాయి అవి. చూసే కొద్దీ ఉంటుందండి, వెళ్ళే కొద్దీ ఉంటుంది ఈ జూ పార్కు. అదిగో ఆ గడ్డినంతా తడపడానికి చూడండి, అదిగో ఎంత విశాలంగా ఉన్నాయి. అక్కడ కూడా అన్ని జంతువులే, రకరకాల జంతువులు ఎక్కడ చూసినా ఉంటాయండి. అదిగో చూడండి ఎంత విశాలంగా ఉన్నాయి. నీళ్ళు అలా పెట్టేస్తే అవే తడిచిపోతాయి. మనిషి అంత తివాచిలాగా పరిచినట్టుంటే అంత దానికి నీళ్లు చల్లడం అంటే కష్టం కదా. బట్ ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించేసి పనులు జరుగుతుంటాయి. ఎందుకంటే అన్నీ మనుషులు చేయలేరు, మనుషులు చేస్తే ఎక్కువ గంటలు పడతాయి. బట్ సాంకేతికతను వినియోగించుకొని చేసుకుంటే ఇవి ఉంటాయి. అక్కడ దుప్పిలాగా కనిపించాయి కదండి, చాలా ఉన్నాయి. జింకలు దుప్పీలు చాలా ఉన్నాయండి, కొమ్ములు ఉన్నవి, కొమ్ములు లేనివి. అదిగో మనం జిరాఫీల దగ్గరకు వచ్చామండి, చూస్తున్నారు కదా రెండు జిరాఫీలు ఉన్నాయి, అక్కడొకటి ఇక్కడొకటి. ఈ జిరాఫీలు చూసుకొని ఫైనల్గా మేము ట్రైన్ ఎక్కి ఒక రౌండ్ వేసి జూ పార్కును అప్పుడు వెళ్ళిపోయామన్నమాట. ఇది మూడవ పార్టు, మీరు చూస్తున్నారు కదా. ఎలా అనిపించిందో మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మళ్ళీ మీకు తెలుసు కదా, సపరేట్గా సరీసృపాలు అని చెప్పేసి, మొసళ్ళు అని, బటర్ఫ్లై పార్క్ అని, ఇవన్నీ మీకు మళ్ళీ సపరేట్ వీడియోస్ చేసి పెట్టాను కాబట్టి ఇందులో యాడ్ చేయలేదు. అవి సపరేట్ వీడియోలు పెట్టడం వల్ల అవి ఉన్నాయండి, అవి కూడా మీరు నా ఛానల్లో సాహిత్య టీవీలో చూడొచ్చు. చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. పొడవైన నెక్కుతో జిరాఫీలు ఎలా ఉంటాయి చూడండి, లైవ్లీ కదా, అది అలా వంచితే ఎంత పెద్దగా చూడండి. దాని మీద అందులో మూతి పెట్టేసింది, అది గమనిస్తున్నారు కదా. చూశారు కదండి, నెహ్రూ జూలాజికల్ పార్కు హైదరాబాద్లోనిది. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా, థ్యాంక్ యూ. Please watch, like, share and subscribe Sahitya TV.